బోధించిన తన యొక్క బోధనలకి ఎంతో మంది యువత ఇన్స్పైర్ అయి ఒక ఉన్నత శిఖరాలకు ఎదిగారు. తనని ఇప్పటికి కూడా ఎంతో ఆదర్శంగా తీసుకొని తన బోధనల ద్వారా ఎంతో ఇన్స్పైర్ పొంది చాలా పెద్ద పెద్ద గొప్ప వ్యక్తులు, ఇక్కడ ఉన్న టీచర్లు కానివ్వండి, రాజకీయ నాయకులు కానీ, ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ వివేకానందుడు చెప్పిన బోధనల నుండి ఖచ్చితంగా ఉన్న అంటే వాళ్ళు ఇన్స్పైర్ అయి వాళ్ళు ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. వారు ఏ విధంగా అయితే అంటే ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని పొందారో ప్రతి విద్యార్థి కూడా వివేకానందుడు చెప్పిన బోధనల్ని చదివి వివేకానందుడు చెప్పిన సందేశం నుండి మన జీవిత లక్ష్యాన్ని గ్రహించి ప్రతి ఒక్కరు కూడా ఉన్నత స్థానానికి వెళ్ళాలనే వివేకానంద జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అంటే జనగామ జిల్లా మొత్తం ప్రతి ప్రభుత్వ పాఠశాల విద్యార్థికి ఈ వివేకానందుని జీవితం సందేశం అనే బుక్కును మేము పంపిణీ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. దాని ద్వారా మేము ఆశించేది ఒకటే, ప్రతి విద్యార్థి కూడా ఉన్నతంగా ఎదగాలి, ఉన్నతంగా మన కుటుంబాన్ని చూసుకోవాలి, మన ఊరుని చూసుకోవాలి, మన దేశాన్ని చూసుకోవాలి. అదే వివేకానందుడు చెప్పాడు. ప్రతి ఒక్కరూ ఇప్పుడు కనుక ఈ రోజుల్లో వివేకానందుని అంటే బోధనలు కనుక కరెక్ట్ యువత అవలోకనం చేసుకుంటే పురుషులు స్త్రీలు అనే లింగ భేదం లేకుండా ఇప్పుడు ఎవరైతే యువత అమ్మాయిలపైన దాడులు ఎవరైతే చేస్తున్నారో అటువంటి దాడులు జరగకుండా ఉండాలంటే ఈ షీ టీములు పెట్టడము, వాళ్ళని జైల్లో పెట్టడం కాదు, వాళ్ళందరికీ వివేకానందుని జీవితాన్ని వివేకానందుడు బోధించిన బోధనల్ని దగ్గరకు చేస్తే ప్రతి స్త్రీ పరాయి స్త్రీని వివేకానందుడు ఒకటే చెప్తాడు. పరాయి స్త్రీని అంటే మన హిందూ ధర్మం చెప్తుంది, ప్రతి మత ధర్మం చెప్తుంది, పరాయి స్త్రీని తన తల్లితో అక్కతో చెల్లెతో సమానంగా చూసుకోవాలని చెప్తుంది. ఎప్పుడైతే పరాయి స్త్రీని తల్లితో అక్కతో చెల్లెతో సమానంగా చూసుకుంటామో ఇటువంటి దాడులు, యాసిడ్ దాడులు కానివ్వండి, ఇటువంటి